ఈరోజు మాత్రమే అంటే నాగపంచమి నాడు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ నాగచంద్రేశ్వర స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. మహాకాళదేవుని మహానగరం ఉజ్జాయిని. ఈ నగరానికి దేవాలయాల నగరంగా మరో పేరుంది. ఈ నగరంలో వీధికొక దేవాలయాన్ని మనం చూడొచ్చు, కానీ నాగచంద్రేశ్వర దేవాలయానికి ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉన్నది. మహాకాళేశ్వర దేవాలయానికి క్షేత్రభాగాన కొలువైన ఈ దేవాలయం సంవత్సరానికి ఒకసారి అంటే నాగపంచమి నాడు మాత్రమే తెరుస్తారు. సర్పాధిపతిగా పిలువబడే తక్షకుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యల్లో భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. నాగరాజైన తక్షకుని కరుణా కటాక్ష వీక్షల కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తారు. దేవాలయం లోపల భాగంలో విఘ్నేశ్వర పార్వతీ సమేత ఈశ్వరుని భారీ విగ్రహం కొలువై ఉంటుంది. పరమశివుని విగ్రహము సర్పతల్పంపై ప్రతిష్ఠించబడి ఉంటుంది. సాధారణంగా మహావిష్ణువు సర్పతల్పంపై పరుండి కనిపిస్తాడు, కానీ అందుకు భిన్నంగా ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని రీతిలో ఇక్కడి దేవాలయంలో బోళాశంకరుడు సర్పతల్పంపై ఉంటాడు. విగ్రహ రూపంలో శంకర మహాదేవుడు భుజం పైన మరియు మెడ చుట్టూ సర్పాలను ధరించి ఉంటాడు. సర్పాధిపతి తక్షకుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడు. తక్షకుని తపస్సుకు సంతసించిన మహాశివుడు చిరంజీవుగా వర్ధిల్లమని వరమిచ్చాడు. ఆనాటి నుంచి తక్షకుడు మహాశివుని చెందనే ఉండిపోయాడని చెప్పబడింది ఇతిహాసాల విశ్వాసము. ఇది చాలా పురాతనమైన దేవాలయము. పరమర్ వంశానికి చెందిన భోజరాజు ఈ దేవాలయాన్ని 1150వ సంవత్సరంలో పునరుద్ధరించాడని ఒక విశ్వాసం. అనంతరం 1732వ సంవత్సరంలో మహాకాళ దేవాలయంతో ఈ దేవాలయానికి రాణాజీ సింధియా నూతన వైభవాన్ని తెచ్చారు. ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి సర్వ సర్పదోషాలు తొలగిపోతాయని చెబుతారు. నాగపంచమి నాడు లక్షలాదిగా భక్తులు ఈ దేవాలయానికి సందర్శించడానికి వెనుక కారణం ఇదే అయ్యుండొచ్చు. శ్రావణమాసంలో వచ్చే శుద్ధ పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమి అంటారు. అయితే మనం నాగపంచమి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు గరుడ పంచమి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం.